हेलो फ्रेंड्स, दिस इज शशांक कोरपाटी, वेलकम टू माय चैनल। इवाल मनम ओक कोत्त टापिक गुरिंचि तेलुसुकुन्नाम। ई टापिक अंदरिकी चाला यूज अवुतुंदी। टापिक एंटंटे, मन फोन एवरैना दोंगलिंचि उंटे, मन फोन एक्कडैना मिस् अय्यि उंटे एला ट्रैक चेयालि अनेदि मीकु एक्सप्लेन चेस्तानु। इप्पुडु दीनिकि मनकु रेंडु ऑप्शन्स उन्नायि। ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అప్లికేషన్ ద్వారా మనం ఫోన్ని ట్రాక్ చేయొచ్చు. ఇంకో ప్రాసెస్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక వెబ్సైట్ లాంచ్ చేశారు. ఆ వెబ్సైట్ ద్వారా మనము మన ఫోన్ని ట్రాక్ చేయొచ్చు. బట్ అప్లికేషన్ ద్వారా ట్రాక్ చేయాల్సిన దానికి మనకు పోలీస్ కంప్లైంట్ అవసరం లేదు. బట్ వెబ్సైట్ త్రూ మనం ట్రాక్ చేయాలనుకుంటే మనకు పోలీస్ కంప్లైంట్ పక్కా కంపల్సరీ కావాల్సిందే. ఎందుకంటే మనము ఆ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు వాడు పోలీస్ కంప్లైంట్ అప్లోడ్ చేయమంటాడు. సో మనం ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి ఫైండ్ మై డివైస్, గూగుల్ ఫైండ్ మై డివైస్. ఓకే, ఇది లైసెన్స్డ్ అప్లికేషన్, దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇది లాగిన్ అవ్వమంటుంది. ఇందులో ఇది జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వమంటుంది. ఓకే, ఇదే జీమెయిల్ ఐడితో మీరు స్టోలెన్ ఫోన్లో కూడా, దొంగతనం చేసిన ఫోన్లో కూడా ఇదే జీమెయిల్ ఐడితో మీరు లాగిన్ అయి ఉండాలి. ఓకే, ఈ అప్లికేషన్ వర్కౌట్ అవ్వాలంటే మనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ కండిషన్ వచ్చి బీ టర్న్డ్ ఆన్, మీ ఫోన్ ఆన్లో ఉండాలి. ఆన్లో ఉంటేనే కదా ఈ అప్లికేషన్ వర్కౌట్ అవుద్ది. సో పక్కా మీ ఫోన్ ఆన్లో ఉండాలి. ఆన్లో ఉంటేనే ఈ అప్లికేషన్ వర్కౌట్ అవుద్ది. ఇంకోటి, బీ సైన్డ్ ఇన్ ఏ గూగుల్ అకౌంట్. ఓకే, ఇందాక మీరు చూపించాను కదా అదే జీమెయిల్ అకౌంట్తో ఆ ఫోన్లో, మీ స్టోలెన్ ఫోన్లో రిజిస్టర్ అయి ఉండాలి. సో స్టోలెన్ చేసిన వ్యక్తి, దొంగతనం చేసిన వ్యక్తి మీ జీమెయిల్ అకౌంట్ని రిమూవ్ చేయకుంటే మీరు ఈజీగా మీ ఫోన్ని ట్రాక్ చేయొచ్చు. ఒకవేళ మీ జీమెయిల్ అకౌంట్ రిమూవ్ చేస్తే మీరు ట్రాక్ చేయలేరు. ఓకే, ఇంకోటి, బీ కనెక్టెడ్ టు మొబైల్ డేటా ఆర్ వైఫై. అంటే ఫోన్ కంపల్సరీగా డేటా అన్నా లేకపోతే వైఫై కన్నా కనెక్ట్ అయి ఉండాలి. ఉన్నప్పుడే మనం ట్రాక్ చేయగలుగుతాం. ఇంకోటి, బీ విజిబుల్ ఆన్ గూగుల్ ప్లే, గూగుల్ ప్లేలో విజిబుల్గా ఉండాలి. ఇంకోటి, హ్యావ్ లొకేషన్ టర్న్డ్ ఆన్. లొకేషన్ మీన్స్ మనకు ఇది జీపీఎస్ ఆన్లో ఉండాలి అని చెప్తుంది. ఓకే, జీపీఎస్ ఆన్లో, ఇది జీపీఎస్ ఆన్లో ఉండాలని చెప్తుంది. నెక్స్ట్ ఏముంటుంది, హ్యావ్ ఫైండ్ మై డివైస్ టర్న్డ్ ఆన్. మన డివైస్, ఫైండ్ మై డివైస్ అప్లికేషన్ అనే దాన్ని టర్న్ ఆన్లో ఉందా లేదా చూసుకోండి. అది ఎలా చూసుకోవాలంటే, అప్లికేషన్స్కి వెళ్ళండి. అప్లికేషన్లో ఫైండ్ మై డివైస్ మనం ఇన్స్టాల్ చేస్తాం కదా, అదే అప్లికేషన్. ఓకే, ఈ అప్లికేషన్లో మనం యాప్ ఇన్ఫో అంటే సెట్టింగ్స్, అప్లికేషన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి పర్మిషన్స్లోకి వెళ్ళి, లొకేషన్ ఇప్పుడు ఆన్లో ఉంది, ఇలా ఆఫ్లో ఉంటే మనం ఆన్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ జీమెయిల్ ఐడిలోకి లాగిన్ అవుదాం. ఇప్పుడు మనము జీమెయిల్ ఐడిలోకి లాగిన్ అవుదాం. ఫైండ్ మై డివైస్లో ఈ జీమెయిల్ ఐడిలోకి లాగిన్ అవుదాం. ఓకే ఓకే, మన జీమెయిల్ ఐడిలోకి లాగిన్ అయ్యాం. ఇక్కడ చేంజ్ ఏం చూపిస్తుంది? ఓకే, ఇది మన బ్యాటరీ. ఇప్పుడు మీరు వేరే ఫోన్ నుంచి మీరు లాగిన్ అయినా కూడా మీకు ఇదే చూపిస్తుంది. ఎందుకంటే మీ ఫోన్లో ఈ జీమెయిల్ ఐడితో లాగిన్ అయి ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ ఏం చూపిస్తుంది, మీ ఫోన్ ఏంటి, మీ హ్యాండ్సెట్ ఏంటి, మీ ఇక్కడ మీకు ఏం చూపిస్తుంది, హ్యాండ్సెట్ ఏంటి. ఓకే, హ్యాండ్సెట్ బ్యాటరీ పర్సంటేజ్ ఏంటి, వైఫైలో ఉన్నా కదా ఇప్పుడు, వైఫై ఏంటి, వైఫైలో కనెక్ట్ అయి ఉందా, డేటా కనెక్ట్ అయి ఉందా, అండ్ మీ ఐఎంఈఐ నెంబరు, ఎప్పుడు రిజిస్టర్ అయ్యారు, లాస్ట్ సీన్ ఎప్పుడు, ఇవన్నీ కనిపిస్తాయి ఇందులో.
ఓకే, మీ లొకేషన్ ఎగ్జాక్ట్గా మీరు ఏ లొకేషన్లో ఉంది ఫోను ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు మూడు ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్లే సౌండ్, సెకండ్ ఆప్షన్ సెక్యూర్ డివైస్, థర్డ్ ఆప్షన్ ఎరేజ్ డివైస్. ఎరేజ్ డివైస్ అయిన ఆప్షన్ మీరు వాడకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఎరేజ్ డివైస్ ఆప్షన్ మీరు వాడారనుకోండి, మీ డేటా మొత్తము రిమూవ్ అయిపోతుంది, మీ జీమెయిల్ అకౌంట్ కూడా రిమూవ్ అయిపోతుంది. దానివల్ల మీకు ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ మీరు ఆ డేటాని రికవరీ చేసుకోలేరు. సో సెక్యూర్ డివైస్ అనేది ఏంటంటే, మీరు ఇక్కడ నుంచి ఒక మెసేజ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఫోన్ నెంబర్ ఇచ్చి మనం సెక్యూర్ డివైస్ అని కొట్టినప్పుడు ఇది ఏమవుతుందంటే, లీవ్ ఎనీ వన్ హూ ఫైండ్స్ యువర్ డివైస్ ఏ మెసేజ్ ఆర్ ఏ ఫోన్ నెంబర్ వేర్ యూ కెన్ బి రీచ్డ్. వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్తుంది మన ఫోన్ నుంచి, మనం వెతుకుతున్నాము అని. వాళ్ళకి భయమైనా ఏమైనా అరే వీళ్ళు మనం ఫైండ్ చేస్తారనుకొని ఏదో ఒకటి అనుకొని వాళ్ళు మనకు ఫోన్ తీసుకొచ్చి ఇస్తారు. అందులో మనం ఫోన్ నెంబర్ ఇవ్వండి, మనకి ఏ ఫోన్ నెంబర్ కాల్ చేయాలో ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఇక్కడ ఒక మెసేజ్ పెట్టండి, దిస్ ఈజ్ మై ఫోన్, ప్లీజ్ గివ్ మై ఫోన్ అని పెట్టేసి మళ్ళీ ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చేయండి. సెక్యూర్ డివైస్ అని పెడితే వాళ్ళకి ఒక రింగ్ టోన్ వెళ్తుంది, కాల్ వెళ్తుంది వాళ్ళకి, ఓకే, నోటిఫికేషన్ వెళ్తుంది వాళ్ళకి. సో వాళ్ళు ఒకవేళ రెస్పాన్సిబిలిటీ అయితే ఇస్తారు మీకు ఫోన్, లేకపోతే ఇవ్వరు. సో అదొక ప్రాసెస్. ఇంకోటి, మీరు ఇంట్లోనే ఎక్కడైనా ఫోన్ మర్చిపోయి ఉండాలనుకోండి, ఒకవేళ మీరు ఇంట్లోనే లేకపోతే మీ ఆఫీస్లోనే ఎక్కడన్నా మర్చిపోయి ఉన్నారు, సో అప్పుడు మీరు ఏ ఆప్షన్ అంటే, ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ చూడండి. ఇప్పుడు ఇది సౌండ్ వస్తుంది కదా, ఈ సౌండ్ మీరు ఒకవేళ ఈ సౌండ్ అనేది మీ ఫోన్ ఒకవేళ డివైస్ సైలెంట్లో ఉన్నా కూడా ఇది హై వాల్యూమ్లో ఇలా పెద్ద రింగ్ టోన్ వస్తుంది. సో మీ ఫోన్ ఎక్కడున్నా మీరు ఈజీగా ట్రాక్ చేయవచ్చు. ఒకవేళ మీ ఆఫీస్లో మీ ఇంట్లో ఉంటే ఈజీగా ట్రాక్ చేసేయచ్చు. ఓకే, ఒకవేళ బయట ఉన్నా, ఒకవేళ మీ దగ్గరలో ఉన్నా, లేకపోతే మీ లొకేషన్ ట్రేస్ చేసి ఆ నెట్వర్క్ ఎక్కడ ఉందో లొకేషన్ అక్కడికి వెళ్ళి మీరు ఇది ఆన్ చేసినా మీరు ఈ ఫోన్ ఈజీగా ట్రాక్ చేయవచ్చు. ఓకే, అది వాళ్ళు ఆఫ్ చేయలేరు ఆ సౌండ్ వాళ్ళు. ఓకే, అది ఆఫ్ చేసేంత వరకు మోగుతూనే ఉంటుంది సౌండ్. సో మీరు ఈజీగా ట్రేస్ చేయొచ్చు మీ ఫోన్. లొకేషన్ ట్రేస్ చేయండి, లొకేషన్ ఉన్న లొకేషన్కి వెళ్ళండి, వెళ్ళేసి ఈ బటన్ నొక్కేసేయండి. ఓకే, ఇలా కంటిన్యూస్ 35 మినిట్స్ నాన్ స్టాప్గా ఆన్ చేయొచ్చు. స్టాప్ సౌండ్ అంటే స్టాప్ అయిపోతుంది. ఓకే, బ్యాక్, ఇది ఒక ఆప్షన్. మనం ఇలా మన ఫోన్ని ఫైండ్ చేయొచ్చు. బట్ ఇలా మన ఫోన్ని ఫైండ్ చేయాలంటే నేను చెప్పిన ఈ కండిషన్స్ అన్నీ వ్యాలిడే ఉండాలి. ఈ కండిషన్స్ అన్నీ వ్యాలిడే ఉంటేనే మీ ఫోన్ను మీరు ట్రాక్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇది వెబ్సైట్ త్రూ ఎలా ట్రేస్ చేయాలో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనము సెకండ్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నాం. ఎలా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్లో మనం ఎలా అప్లై చేయాలి మన ఫోన్ గురించి, ఎలా కంప్లైంట్ మనం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్తో ఎలా ఈ ఫోన్లో ఈ వెబ్సైట్లో రిజిస్టర్ కావాలి, ఎలా మనము మన ఫోన్ని ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సింది ఇందులో, మీరు మీ లొకేషన్లో ఉన్న పోలీస్ స్టేషన్లో ఒక మీ ఫోన్ పోయిందని ఒక కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ కాపీని మీరు ఇందులో అప్లోడ్ చేయాలి. సో మీకు కావాల్సినవి 2 రిక్వైర్మెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకటి మీ ఫోన్ ఒక ఐఎంఈఏ నెంబర్, అండ్ నెక్స్ట్ ద పోలీస్ కంప్లైంట్. ఓకే, ఆ కంప్లైంట్ లెటర్, పోలీస్ కంప్లైంట్ లెటర్ ఒకటి, ఐఎంఐ నెంబర్ ఒకటి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందులో మీరు అప్లోడ్ చేయాలి ఇవి రెండు. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ వచ్చేసి CEIR. ఓకే,
సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. ఇందులో మీరు మీ ఫోన్ పోయిందని, బ్లాక్ స్టోలెన్ అండ్ లాస్ట్ మొబైల్, ఫోన్ని బ్లాక్ చేయండి అని ఇందులో అప్లై చేయాలి. ఒకవేళ ఫోన్ దొరికిన తర్వాత అన్బ్లాక్ ఫోన్ మొబైల్స్ మనం అన్బ్లాక్ చేయమని ఇందులో పెట్టాలి. ఓకే, ఆ తర్వాత మనం పెట్టిన స్టేటస్ ఇందులో కనిపిస్తుంది అన్నమాట. రిక్వెస్ట్ ఐడి వస్తుంది మనకు అప్లై చేయగానే, సబ్మిట్ చేయగానే. ఆ రిక్వెస్ట్ ఐడి ఇందులో పెడితే మనకు ఫోన్ ఒక ఇన్ఫర్మేషన్ అవన్నీ తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ మనం బ్లాక్ స్టోల్ అండ్ దీనికి చూద్దాం, ఇందులో ఎలా రిజిస్టర్ కావాలో చూద్దాం. ఇక్కడ అతను ఏం అడుగుతున్నాడు, మొబైల్ నెంబర్ అడుగుతున్నాడు, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఆ డివైస్లో ఏ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, ఫస్ట్ మొబైల్ ఇవ్వండి, సెకండ్ మొబైల్ ఇవ్వండి. ఓకే, ఒకవేళ డ్యూయల్ సిమ్ ఉంటే రెండు మొబైల్ నెంబర్స్ ఇవ్వండి. ఆ తర్వాత ఫస్ట్ ఐఎంఏ నెంబర్ ఇవ్వండి, నెక్స్ట్ సెకండ్ ఐఎంఏ నెంబర్ ఇవ్వండి. మీ ఐఎంఈఐ నెంబర్ కనుక్కోవాలంటే ఇలా టైప్ చేయండి. మీ ఫోన్లో నెంబర్స్ ఓపెన్ చేసి, మీరు ఫోన్ ఎలా చేస్తారో నెంబర్స్ ఓపెన్ చేసి, ఏం లేదు చాలా సింపుల్, స్టార్ యాష్ 06 యాష్ అని కొట్టగానే మీకు మీ ఐఎంఈఐ నెంబర్ 2 EMI నెంబర్స్ ఏంటివేంటివో క్లియర్గా చూపిస్తుంది. మీరు అది ఇప్పుడే నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఎందుకైనా మంచిది ఒక నోట్ డౌన్, ఈఎంఐ నెంబర్స్ ఒక పేపర్లోనో మీ ఇంట్లోనో ఎక్కడో ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. సోనే వాళ్ళు మీ ఫోన్ని ట్రాక్ చేస్తారు, మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఆ తర్వాత మీరు ఏ డివైస్ వాడుతున్నారు, డివైస్ బ్రాండ్ ఒప్పో అనుకోండి, ఒప్పో. ఓకే, ఆ ఏ డివైస్ అయితే ఆ డివైస్ ఏంటంటే వీళ్ళందరూ కోఆర్డినేట్ అయ్యారు, ప్రతి ఒక్క డివైస్ వాళ్ళందరూ చూసారా ఎన్ని డివైస్ ఉన్నాయో, నెంబర్ ఆఫ్ డివైస్. ఓకే, సామ్సంగ్ అనుకోండి, ఏదో ఒకటి దీంట్లో. ఎంఐ అనుకోండి, రియల్మీ అనుకోండి. ఓకే, ఎనీథింగ్ ఇక్కడ ఉంటుంది, ఆ బ్రాండ్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మోడల్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ S11, సామ్సంగ్ A48, లేకపోతే ఒప్పో F11, లేకపోతే ఒప్పో F11 ప్రో, లేకపోతే ఐఫోన్ ప్రో, సంథింగ్ యాపిల్, ఏదో ఒకటి మీకు సంబంధించిన డివైస్ నెంబర్ ఇవ్వండి. ఆ తర్వాత అప్లోడ్ యువర్ మొబైల్ ఇన్వాయిస్ ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే లేదు. ఇక్కడ మ్యాండేటరీ కాదు, మ్యాండేటరీ అంటే ఇక్కడ మీకు స్టార్ మార్క్ అనిపిస్తుందా, స్టార్ మార్క్ ఉన్నవన్నీ మ్యాండేటరీ పక్కా ఇవ్వాలి, ఇక్కడ బ్రాండ్ పక్కా ఇవ్వాలి. ఓకే, ఎందుకంటే ఈ బ్రాండ్ వాళ్ళకి వెళ్తుంది, బ్రాండ్ అంటే ఆ డివైజెస్ ఓనర్స్ ఉంటారు కదా, ఆ కంపెనీకి వెళ్తుంది కంప్లైంట్. వాళ్ళు మన డివైస్ని ట్రాక్ చేస్తారు, వాళ్ళ మన ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో వాళ్ళు మన డివైస్ని ట్రాక్ చేస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంది, లాస్ట్ ప్లేస్, ఎక్కడ మీ ఫోన్ కోల్పోయారు, హైదరాబాద్, లేకపోతే లొకేషన్ నేమ్ ఏదో ఒకటి, ఏ రోజు కోల్పోయారో ఆ డేట్, స్టేట్ ఇవ్వండి ఏ స్టేట్లో, అండ్ డిస్టిక్ ఇవ్వండి ఏ డిస్టిక్లో, అండ్ మరి ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారో పోలీస్ స్టేషన్, అండ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నెంబర్ ఉంటుంది, ఆ కంప్లైంట్ నెంబర్ ఇవ్వండి. ఆ తర్వాత అప్లోడ్ పోలీస్ కంప్లైంట్, మీరు ఇచ్చిన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక ఫామ్ ఇస్తారు మీకు, ఆ ఫామ్ ఇక్కడ అప్లోడ్ చేయాలి, ఇది మ్యాండేటరీ. చూడండి స్టార్ పోలీస్ కంప్లైంట్ నెంబర్ ఇవ్వండి, రెండు మ్యాండేటరీ. ఓకే, అవి రెండు ఇక్కడ ఇచ్చేయండి. ఆ తర్వాత ఓనర్ నేమ్, మీ నేమ్ ఇచ్చేయండి, మొబైల్ ఓనర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే, ఓనర్ నేమ్, మీ అడ్రస్, ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డ్ అన్న, పాన్ కార్డ్ అన్న, ఓటర్ ఐడి, ఏదో ఒకటి ఇచ్చేసి
ఇక్కడ ఆధార్ కార్డు ఇస్తే ఇక్కడ ఆధార్ కార్డు అప్లోడ్ చేయండి, పాన్ కార్డు ఇస్తే పాన్ కార్డు అప్లోడ్ చేయండి. ఓకే, తర్వాత ఐడెంటిఫై నెంబర్, ఇక్కడ ఏంటంటే ఐడెంటిటీ నెంబర్, ఒకవేళ ఆధార్ కార్డు ఇస్తే ఆధార్ నెంబరు, ఓటర్ ఐడి ఇస్తే ఓటర్ నెంబరు, పాన్ కార్డు ఇస్తే పాన్ కార్డు నెంబర్ ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, ఇక్కడ మీ ఫోన్ నెంబర్, మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓకే ఓకే, ఇది ఎప్పుడు ఎనేబుల్ అవుతుందంటే మీరు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసినప్పుడు ఈ ఫోన్ నెంబర్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఈ ఫోన్ నెంబర్ ఏంటంటే మీ ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఫోన్ నెంబర్. ఓకే, ఈ ఫోన్ నెంబర్కి గెట్ ఓటీపీ అని కొట్టేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేసి డిక్లరేషన్ ఇది టిక్ చేసేసి నెక్స్ట్ సబ్మిట్ అని కొట్టేయండి. ఓకే, మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మీరు స్టేటస్, మీకు సబ్మిట్ కాగానే మీకు ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా ఓటీపీ కోసం, ఆ ఫోన్ నెంబర్కి మీకు ఒక రిక్వెస్ట్ ఐడి అనేది వస్తుంది. ఓకే, ఆ రిక్వెస్ట్ ఐడి మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టారనుకోండి, మీ డివైస్ ఒక స్టేటస్ ఇక్కడ ఉంది, ఒకవేళ ఎతుకుతున్నారా, ఒకవేళ ఎతుకుతే ఏ ఫోన్ నెంబర్ ఉంది, అవన్నీ మీకు ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ఇదన్నమాట. ఇప్పుడు మీకు ఒకటి ఇంకోటి ఏంటంటే నో యువర్ మొబైల్, అంటే మీ ఫోన్ గురించి, అంటే మీరు ఏమైనా ఇక్కడ సెకండ్ హ్యాండ్లో ఏమైనా ఫోన్ కొనాలనుకుంటే ఆ ఫోన్ ఐఎంఈఐ నెంబర్తోనే ఆ ఫోన్ ఓకే వ్యాలిడ్ ఆ, లేకపోతే దొంగతనం చేసిందా, లేకపోతే ఇవ్వండి అని తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడంటే త్రూ కేవీఎం యూ కెన్ చెక్ యువర్ వ్యాలిడిటీ ఆఫ్ యువర్ మొబైల్ డివైస్ ఈవెన్ బిఫోర్ బయింగ్ ఇట్. ముందు కొనే ముందే మనము ఆ ఫోన్ గురించి తెలుసుకోవచ్చు. ఎలా, ఆ ఫోన్ వెనకాల మీకు ఐఎంఈఐ నెంబర్ ఉంటుంది. ఓకే, ఒకవేళ లేకపోతే మీరు *06# అని కొడితే మీకు ఆ ఫోన్ మీద ఐఎంఈఐ నెంబర్ డిస్ప్లే అవుతుంది. సో ఐఎంఈఐ నెంబర్ వ్యాలిడా కాదా అనేది మీకు ఈజీగా తెలుసుకోవడానికి ఏం చేయాలంటే, ఓకే, ఒకటి ఒక మెథడ్ వచ్చేసి టైప్ అని పెట్టి కేవీఎం అని 15-digit ఐఎంఈఐ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే అది వ్యాలిడా, అది ఓకే బాగానే ఉందా, ఇవన్నీ తెలుస్తుంది. ఇంకోటి యాప్ అప్లికేషన్ ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు. అప్లికేషన్లో ఎంటర్ చేసి మీ ఐఎంఈఐ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ ఫోన్ వ్యాలిడ్ అనేది తెలుస్తుంది. తర్వాత మీరు వెబ్సైట్లో కూడా, వెబ్సైట్లో లాగిన్ అయితే ఇక్కడ ఏంటంటే మీరు నెంబర్ ఇచ్చేయాలి, ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ తర్వాత మీరు ఐఎంఈఐ వెరిఫికేషన్ నెంబర్ ఇస్తే మీకు మొత్తం ఐఎంఈఐ నెంబర్ ఒక వెరిఫికేషన్ అంతా వచ్చేస్తుంది అన్నమాట. ఇదేంటంటే దీని ద్వారా ఇలా మీకు కంప్లైంట్ ఇచ్చారనుకోండి మీ ఫోన్ బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక ఎస్ఎంఎస్ చూపిస్తుంది అన్నమాట కంటిన్యూస్గా, ఈ ఫోన్ లాస్ట్ అయింది, ఇతనికి ఇచ్చేయండి అని. అతను ఏ ఫోన్ నెంబర్ వేసుకున్నా ఆ ఫోన్ నెంబరు ఆ కంపెనీకి వెళ్ళిపోతుంది. ఆ ఫోన్ నెంబర్, ఆ ఫోన్లో వేసుకున్న ఎవ్రీ ఫోన్ నెంబర్ ఆ కంపెనీకి వెళ్ళిపోతుంది. సో పోలీసులు ఈజీగా మీ ఫోన్ని ట్రాక్ చేయవచ్చు. ఓకే, చాలా ఈజీగా మీ ఫోన్ని ట్రాక్ చేయవచ్చు. అతను తప్పనిసరిగా మీ ఫోన్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో లేకపోతే మీకు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే ఆ ఫోన్ను అంచేదు అండ్ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అనేది 100% వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అతను ఫోన్ ఆన్ చేసినప్పుడు, అతను ఆ ఫోన్లో ఇంకో సిమ్ వేసినప్పుడు, ఏ లొకేషన్లో ఉన్న ఎవ్రీథింగ్ వీళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ చూసుకోవాలంటే ఈ చెక్ రిక్వెస్ట్ స్టేటస్ అనే దాంట్లోకి వెళ్తే మీకు ఎవ్రీథింగ్ తెలుస్తుంది. మీ డివైస్ గురించి ఎక్కడెక్కడ ట్రాక్ అవుతుంది, ఏమవుతుంది, ఎవ్రీథింగ్ ఇందులో మీకు తెలుస్తుంది. బ్లాక్ స్టోలన్ మొబైల్ అంటే ఏంటంటే మీకు ఇప్పుడు ఏం చేస్తుందంటే వీళ్ళు ఆ ఫోన్ నుంచి ఈ ఫోన్కి కాల్ వెళ్ళదు. ఓకే, ఆ ఫోన్కి కంటిన్యూస్గా మనకు సంబంధించిన ఎస్ఎంఎస్ వెళ్తుంటాయి, ఈ ఫోన్ మీకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఈ ఫోన్ రిజిస్టర్ అయి ఉంది, ఈ ఫోన్ నెంబర్ ఇది, ఈ ఫోన్ లాస్ట్ అయి ఉంది, మీరు తీసుకొచ్చి ఇచ్చేయండి అని వస్తుంది మెసేజ్ వాళ్ళకి. వాళ్ళు తీసుకొచ్చి ఇస్తే ఓకే, లేకపోతే పోలీస్ వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఓకే, మీకు ఎలాగో ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చిన తర్వాత మీరు అన్బ్లాక్ చేయాలనుకుంటే అన్బ్లాక్ ఫోన్ మొబైల్ మీద క్లిక్ చేసి రిక్వెస్ట్ ఐడి, మీకు అక్కడ రిక్వెస్ట్ ఐడి వస్తుంది కదా, ఆ రిక్వెస్ట్ ఐడి ఇక్కడ ఇవ్వాలి. ఆ తర్వాత మీరు ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఏ ఫోన్ నెంబర్ మీరు ఓటీపీ తెచ్చారు కదా ఆ ఫోన్ నెంబర్, అండ్ రీజన్ ఫర్ అన్బ్లాకింగ్. అన్బ్లాకింగ్ ఏదైనా ఆ ఫోన్ దొరికింది, ఆ ఫోన్ మై ఫోన్, ప్లీజ్ అన్బ్లాక్ మై ఫోన్ అని పెట్టండి. పెట్టిన తర్వాత విచ్ వాజ్ ప్రొవైడెడ్ ఫర్ ఓటీపీ వైల్ బ్లాకింగ్, బ్లాకింగ్ బై మన ఓటీపీతో ఫోన్ నెంబర్ ఇచ్చాము ఆ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ సేమ్ అదే ఫోన్ నెంబర్ ఇవ్వండి, మళ్ళీ ఓటీపీ వస్తుంది, ఓటీపీ తర్వాత సబ్మిట్ చేసేయండి. ఓకే,
సబ్మిట్ చేస్తే మీ ఫోన్ ఒక 24 అవర్స్లో మీ ఫోన్ మళ్ళీ అన్బ్లాక్ అవబోతుంది. ఓకే, ఇది మెయిన్ ఏంటంటే అన్ని మొబైల్ కంపెనీస్ అన్ని డేటా కంపెనీస్ కంబైన్డ్ అయ్యి ఈ సెంట్రల్ గవర్నమెంట్ అప్లికేషన్ అనే దాన్ని వీళ్ళు మన దగ్గర తీసుకొచ్చారు. ఓకే, ఇది మనకు ఈ ఇయర్లోనే వచ్చింది, 2020లో వచ్చింది. ఓకే, ఇది ఇదండి వాళ్ళ టాపిక్. ప్లీజ్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎవరైనా ఇంపార్టెంట్ ఎవరైనా ఫోన్ ఒకవేళ ఎవరైనా లాస్ట్ అయి ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సెండ్ చేయండి. వాళ్ళు ఈజీగా ఫోన్ని ట్రాక్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ప్లీజ్ లైక్ షేర్. ఓకే, ఇది అండి వాళ్ళ ఇన్ఫర్మేషన్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఇప్పుడు నేను చెప్పిన వీడియో గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్లో మీకు కావాల్సిన ఒక మీకు ఏంది ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేను మ్యాక్సిమమ్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.